हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल मनमाटलू मध्य मेमु हैदराबाद ओआरआर दाटन तरवाता वंडरला कदा सिचुएशन 50 एकर्स लैंड स्प्रेड अन्नमाट चाला बहुत पिल्लल तो कलिसि वेल्लामन्नमाट अक्कडिकि सो अक्कड लोपल 44 राइड्स उन्नायन्नमाट पिल्ललवि पेद्दवाळ्ळवि बागा एंजॉय चेयोच्चु अक्कड अयिते वेळ्ळिन तर्वात स्टार्टिंग्लोने मनकु वाटर राइड्स कूडा उंटायि काबट्टि दानिलो दिगडानिकि वीलुगा ఒక నైలాన్ టైప్ డ్రెస్సెస్ బయట అమ్ముతూ ఉంటారన్నమాట ఇంట్లో ఆల్్రెడీ ఉంటే ఓకే లేకపోతే అలాంటి డ్రెస్సెస్ కూడా కొనుక్కుంటేనే మనం నీళ్ళలో దిగి ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట సో లోపల కూడా అమ్ముతారు కానీ లోపల రేట్స్ చాలా ఎక్కువ అన్నమాట ఓకే ఇక్కడ లోపల ఎంట్రీ ఫీ 1000 ఉంటుంది రైడ్స్ కోసం వేరుగా మొత్తం కలిపితే 1200 టు 1500 ముందే మనం టికెట్ తీసేసుకుంటే పర్ హెడ్ లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని రైడ్స్ ఫ్రీగా తిరగొచ్చు కాకపోతే 44 టైప్స్ ఆఫ్ రైడ్స్ ఉన్నాయి కాబట్టి అన్ని కూడాను కవర్ చేయలేము ఒక రెండు సార్లు వెళ్తే కానీ మనం కవర్ చేయలేము అన్నమాట అయితే దీని గురించి ముందే కొన్ని యూట్యూబ్స్ మనం చూసి వెళ్ళామంటే కొంచెం ఐడియా వస్తుంది త్వర త్వరగా మనం అన్ని కవర్ చేయడానికి ప్రయత్నించొచ్చు అన్నమాట లేకపోతే చాలా ఒకే చోట ఉంటే మిగతా అన్ని రైడ్స్ మనం ఎంజాయ్ చేయలేము సో చిన్న పిల్లలవి వేరేగా ఉన్నాయి రైడ్స్ తర్వాత పెద్దవాళ్ళవి వేరే ఉన్నాయి తర్వాత వాటర్ రైడ్స్ కూడా వేరే ఉన్నాయి అన్నమాట సో ఇవన్నీ కూడాను ఇక లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి అంటే 11 టు 5 వరకు టైమింగ్స్ అన్నమాట ఇవి 6 వరకు మనం బయటికి వచ్చేసేయాలి వాటర్ రైడ్స్ దగ్గర అయితే 5 కి మనల్ని బయటికి వెళ్ళిపోమని చెప్తారన్నమాట సో ఈ పిల్లలతో ఈ అంటే ఈ కరోనా సీజన్ కాబట్టి ఎక్కువ రష్ లేదు కాబట్టి చాలా అంటే తక్కువ మంది ఉన్నారన్నమాట ఈ పిల్లల రైడ్స్ చూడండి
ఇంతకుముందు చూసినవన్నీ కూడా చిన్నపిల్లల రైడ్స్ అనమాట. ఇప్పుడు ఇది కనిపిస్తున్నది పెద్దవాళ్ళ రైడ్స్. అయితే చిన్నపిల్లల రైడ్స్ అన్నీ కూడాను అంత డేంజరస్గా ఏం లేవు, బాగానే మూవ్ అవ్వచ్చు. కానీ ఈ పెద్దవాళ్ళ రైడ్స్ మాత్రము యంగ్స్టర్స్ బాగా ఈ జాయింట్ వీల్ ఇవన్నీ తిరిగి అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే వీటిలో కూర్చుంటే వాళ్ళు దీన్ని ఎంజాయ్ చేయవచ్చు అనమాట. లేకపోతే మాత్రం కళ్ళు తిరుగుతాయి, కొంచెం కష్టం అనమాట. కొద్దిగా పెద్దవాళ్ళు ఉంటే హార్ట్ ప్రాబ్లమ్స్ అలా ఉన్నవాళ్ళు ఎక్కకపోవడమే మంచిది, చూసి ఎంజాయ్ చేసుకోవాలి. తర్వాత అన్నం కడుపు నిండా తిని వెళ్ళకూడదు. మధ్యాహ్నంలో అంటే ఈ రైడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫుడ్ కోర్ట్ ఉంది కదా, అప్పుడు భోజనం చేయొచ్చు అనమాట. లేకపోతే వామిటింగ్ అయిపోతుంది, అంత భయంకరంగా ఉంటాయన్నమాట ఆ రైడ్స్ పెద్దవాళ్ళవైతే. సో ఇది వాటర్ ట్రైన్ అనమాట, వాటర్లో నుంచి వెళుతుంది. ఇది కూడాను చాలా బాగుంటుంది. అసలు అందరూ కూడా తప్పకుండా దీనిలో కూర్చోవాల్సిందే. కొంచెం క్యూ ఉంటుంది కాబట్టి వెయిట్ చేయాలి. సో ఈ రైడ్స్కి అన్నిటికీ డబ్బులు ముందే తీసేసుకుంటారు కాబట్టి అందరూ దీన్ని బాగా తప్పకుండా ఎంజాయ్ చేయండి. తర్వాత రైడ్స్ మధ్యలో దీనిలో ఒక ఫోటో తీస్తారనమాట, ఇది 100 రూపీస్. అది కూడా మనకు ఒక మంచి స్వీట్ మెమరీ లాగా మిగులుతుంది. తర్వాత ఈ రైడ్ కూడా ఉంది కదా, ఇది కూడా ఇలా కనిపిస్తుంది కానీ ఇది కూడా చాలా స్పీడ్గా తిరిగినప్పుడు చాలా అంటే చాలా కళ్ళు తిరుగుతాయి అన్నమాట. సో అలవాటు ఉన్నవాళ్ళు మాత్రమే ఈ రైడ్స్ ఇలాంటివి ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. తర్వాత ఇక మేము ఫుడ్ కోర్ట్లో భోంచేసిన తర్వాత మళ్ళీ ఈ వాటర్ రైడ్స్ దగ్గరికి వచ్చేసాము. సో ఇవి పిల్లలతో కలిసి బాగా ఎంజాయ్ చేసేవి ఉన్నాయి ఇందులో. తర్వాత పెద్దవాళ్ళవి కూడా ఉన్నాయి కానీ ఇంకా వాటర్ రైడ్స్ ఇంకా చాలా ఉన్నాయి కానీ అన్నిటినీ మేము కవర్ చేయలేకపోయాము. పెద్దవాళ్ళ వాటర్ రైడ్స్ కూడా ఇంకా ఉన్నాయి, అంటే ఇంకోసారి వెళ్ళినప్పుడు మాత్రమే అవి అంటే ప్లాన్ మనం టైం అడ్జస్ట్మెంట్ చేసుకోకపోతే కష్టం అనమాట. సో ఇవన్నీ ముందే తెలిసి ఎప్పటికప్పుడు మనం టైం మేనేజ్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు మనం అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. మాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారని ఈ ఏరియాలోనే మేము ఎక్కువగా ఉన్నామన్నమాట, ఎక్కువ టైం తీసుకున్నాము. ఇంకా చాలా ఉన్నాయి రైడ్స్ చూడండి. ఇదండి వండర్లా స్మాల్ టూర్. ఇది ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి, ఇంకా చాలా విశేషాలు ఉన్నాయన్నమాట లోపల చూసేవి. చెప్పాను కదా మనం ఒక 2 సార్లు వెళ్తే మాత్రమే మిగతా అన్నీ కూడాను మనం చూడగలుగుతాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్.
మొదటిసారి నా మన ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.